ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆదేశాల అనుసారం చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ తన సొంత నిధులతో మండలంలోని 42 మంది ఆశా వర్కర్లకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నా ప్రజలకు సేవ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్న ఆశా వర్కర్లకు కొంతైనా సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 42 మంది ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టాలంటే ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి తిరగకూడదని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అధికారులకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. మే 7వ తేదీ వరకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు అయినా కూడా ఆరోగ్యం బాగుండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, కాబట్టి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శివకుమార్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజురెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంజాగౌడ్, ఉదయ్, రేవంత్ అన్న, ఫోరం రాష్ట్ర నాయకులు మోహన్ నాయక్, యడ్ల కృష్ణయ్య, చిరంజీవి, రాధాకిషన్, ఎర్రిక్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు గౌరవనీయులు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిసి అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు వారి ఆదేశాల అనుసారంగా ఈరోజు మిర్జాపల్లి గ్రామంలో చిన్నశంకరంపేట మండలంలో ఉన్నటువంటి టోటల్ ఆశా వర్కర్స్ 42 మందిని ఇక్కడ పిలిచి వాళ్లకు బియ్యము, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారు మరి ఈ కరోనా ఏదైతే మనకి ఎఫెక్ట్ అయిందో గత 20 రోజుల నుంచి మరి వీళ్ళు ఏదైతే ఆశా వర్కర్ ఉన్నారో వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ప్రతి మనిషి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ కుటుంబానికి కూడా భయపడకుండా, కోవిడ్కి భయపడకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రజలకు బాగులు తెలుసుకుంటూ మరి అన్ని ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కృషిని గుర్తించి మరి వాళ్ళకు ప్రోత్సాహకంగా ఈరోజు ఇక్కడ మేము బియ్యం పంపిణీ, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్కు మనం రక్షణ గురించి ఖచ్చితంగా మనం ఇళ్ళ నుంచి బయటకు వెళ్లకుండా ఈ వీడ వదిలేంత వరకు కూడా ఖచ్చితంగా క్వారంటైన్ కానీ హౌస్ లాక్డౌన్ కానీ పాటించి మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాయకుల అనుసరణ మేరకు మన మండల్ పార్టీ అధ్యక్షుడు రమణ గారి ఆధ్వర్యంలో, మన చిన్నశంకరంపేట మండల్ పార్టీ అధ్యక్షుడు రమణ గారి ఆధ్వర్యంలో మరి వీళ్ళు ఈ ఆశా వర్కర్లు ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా తిరిగి వాళ్ళ సేవను గుర్తించి మండలం ఎవరు చేయని జిల్లాలో కూడా ఎవరు ఆశా వర్కర్ని గుర్తించని టైంలో మన అన్నకు అలాంటి ఆలోచన వచ్చి ఆశా వర్కర్లు బాగా కష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆశా వర్కర్ల శ్రమను గుర్తించి వాళ్ళకు తగిన నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ బియ్యం కానీ పంపిణీ చేయడం జరిగింది. మరియు ఇట్లా అన్నగారు మాకు ఇంతకుముందు ఇట్లా చేద్దామని చెప్పి అందరినీ పిలిపించి మరి కోవిడ్ మరి కరోనా బాధితులను మరి కాపాడుతున్న ఆశా వర్కర్లకు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పిలుపు మేరకు మా మండల అధ్యక్షుడు గారు రమణన్న గారు ఈనాడు ఆశా వర్కర్లకు దాదాపు 50 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎందుకంటే ఆశా వర్కర్లు తన ప్రాణాలకు తెగించి మరి కోవిడ్ను దూరం చేయాలని, మరి సమాజాన్ని మరి మనం కాపాడాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. వాళ్ళ ప్రాణాలు తెగించి మరి వారికి నిత్యావసర వస్తువులు అందించడంలో రమణన్న గారు ముందున్నారు. మరి రమణన్న గారు యావత్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ముందుంటుంది. మరి గత 20 రోజుల నుంచి కూడా అసంఘటిత కార్మికులకు కూడా మనం భోజనం పెట్టాలి. మరి భారతదేశం అంటేనే అన్నపూర్ణ దేశం, ఎవరు కూడా ఆకలి సేవలతో చావద్దు ఇక్కడ. మరి దానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలోనే ఉంటుంది సేవా కార్యక్రమంలో. మరి ఈ ప్రజలందరూ తెలియజేందంటే ఈ లాక్డౌన్ను మనం గౌరవించి మన ఇళ్లలో మనమే సెల్ఫ్ అరెస్ట్ అయ్యి మరి ఈ మహమ్మారిని
మరి ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి తరిమి కొడదామని మనం అందరం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాం.